విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. దసరా ఉత్సవాలకు సంబంధించి మండలి చర్చిస్తోంది. ఈ ఏడాది కరోనా ప్రభావంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున దసరా వేడుకలు నిర్వహించడంపై మండలిలో చర్చ కొనసాగుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన అమ్మవారి రథం సింహాలు మాయం ఘటనపై కూడా చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, భేటీ వివరాలేంటి? స్వర్ణ, ఇంద్రకీలాద్రిపై పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. అయితే పాలక మండలి చైర్మన్ సోమనాయుడు తో పాటు ఈవో సురేష్ బాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. దాదాపు అరగంట నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. మొత్తం 16 అంశాల ఎజెండాతో ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే రానున్న దసరా 17 తారీఖు నుంచి కూడా దసరా ప్రారంభం కావడంతో ప్రధానంగా దసరాకి సంబంధించి ఈ పూర్తి ఏర్పాట్లు, ఏదైతే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ పాలక మండలి సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. మరోపక్క దసరాకి సంబంధించి అతిపెద్ద దుర్గగుడికి సంబంధించి అతిపెద్ద పండుగ కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించడానికి వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగిన దుర్గగుడికి సంబంధించి కేవలం రోజుకి 10,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తా ఉంటూ కూడా ఇప్పటికే దుర్గగుడి స్పష్టం చేయడం జరిగింది అధికారులకు సంబంధించి. అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైతే అమ్మవారి నవరాత్రుల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేస్తే రావాలి, ఎటువంటి టికెట్లు దేవస్థానం దగ్గర ఇవ్వబడవు అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా భక్తులకు సంబంధించి వచ్చే ఏర్పాట్లు, అదేవిధంగా విఐపీ ప్రోటోకాల్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఏ రకంగా చేయాలి, అదేవిధంగా కోవిడ్ నిబంధనలకు సంబంధించి ఏ రకమైన చర్యలు చేపట్టాలనే దానికి మీద ప్రధానంగా పాలక మండలిలో చర్చాయాంశం జరుగుతుంది. మరోపక్క సింహాలకి సంబంధించి ఏదైతే అమ్మవారి రథానికి సంబంధించి సింహాలు చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి సింహం మీద ఊరేగించే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఈ బాలక మండలిలో చర్చించే అవకాశం అయితే ఉంది. స్వర్ణ, థ్యాంక్ యూ క్రాంతి.